కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగు తేజం కశ్యప్ మరపురాని విజయాన్ని నమోదు చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత్ కు బంగారు పథకాన్ని అందించాడు. హైదరాబాద్ లో ఉంటున్న కశ్యప్ తల్లిదండ్రులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బావుగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసినందుకు తెలుగు ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలుగుదేశం పారుపల్లి కశ్యప్ చరిత్ర సృష్టించాడు. షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో బంగారు పథకం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్స్లో సింగపూర్ క్రీడాకారుడు వాంగ్పై 21-14, 11-21, 21-19 స్కోర్తో విజయం సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగాడిన కశ్యప్ మొదటి గేమ్ని ఈజీగా సొంతం చేసుకున్నాడు. తర్వాత ప్రత్యర్థి పైచేసి సాధించాడు. అనవసర తప్పిదాలతో రెండో ఆట దారుణంగా ఓడిపోయాడు. దీంతో మూడోది నువ్వా నేనా అన్నట్టు సాగింది క్షణక్షణం ఉత్కంఠ. నెట్ గేమ్కు ప్రాధాన్యతనిచ్చిన కశ్యప్ అనవసర తప్పిదాలతో ఒక దశలో వెనుకబడినప్పటికీ తర్వాత చెలరేగిపోయాడు. మూడో గేమ్ గెలిచి విజేతగా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్లో 32 తర్వాత స్వర్ణం గెలిచిన భారత షట్లర్గా రికార్డులకెక్కాడు. 78 ప్రకాశ్ పదుకునే తర్వాత ఇదే తొలి గోల్డ్ మెడల్. తమ కుమారుడు బంగారు పథకం సాధించడంపై కశ్యప్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి లక్ష్యం ఏషియన్ గేమ్స్ అంటూనే ఒలింపిక్స్పై కన్నేశాడని TV5 చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి, చాలా అరుదైన ఇది. బట్ థింగ్ ఇస్ వీడికి చాలా లేట్ అయింది. ఇదివరకే రావాల్సింది, లాస్ట్ కామన్వెల్త్లోనే రావాల్సింది. చాలా నేరోగా మిస్ అయ్యేటప్పుడు కూడా. సో ఈ బేసికల్లీ ఇది వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఇది వెరీ పాజిటివ్ ఫెలో. అకాడమీ గోపీచంద్ అకాడమీని తరఫు నుంచి యాజ్ పేరెంట్స్ మా ఆల్వేస్ మా సపోర్టు మా విషెస్ ఉన్నాయి. చాలా ఫలితం వచ్చింది. ఈ ఫలితం ఇక్కడతో ఆగకూడదు, పైకి వెళ్ళాలి, అది మా ఉద్దేశం. మొదట ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఆ తర్వాత ఇంకా టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ ఎవరి ఏ ప్లేయర్ డ్రీమ్ అయినా కూడా ఒలింపిక్సే. బంగారు బాబు కశ్యప్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అభినందనలు తెలిపారు.